తెలంగాణ అనుభవ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కనీసం ఉనికినైనా కాపాడుకోవడానికి టీడీపీతో కూడా కలుస్తుందా ఇలాంటి పాజిబిలిటీస్ మాత్రం ఖచ్చితంగా చర్చలోకి వస్తే ఉంటాయి రైట్ ఇక కేసీఆర్ కేఎల్ కథం అంటూ మోదీ ఈ మధ్య కాలంలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతూ ఉన్నారు బీఆర్ఎస్ను దగ్గరకు రానివ్వము అని చెబుతూ ఉన్నారు సార్ మోదీ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాకు బీఆర్ఎస్తో సంబంధం లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ఇలా పదే పదే మాట్లాడుతున్నారు అర్థం చేసుకోవాలి మాట్లాడాలో అర్థం చేసుకుంది ఏముందండి అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం జరుగుతుంది కనుక అది కాదు అని చెప్పడానికి చెప్తారు సమస్య ఏంటంటే అది నిజమా ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో తెగదింపులయ్యాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడుకు తలుపులు మోసే ఉంటాయి అని చెప్పారా లేదా కానీ తర్వాత చంద్రబాబు నాయుడుతో జేపీ నడ్డా అమిత్ షా చర్చించారా లేదా పోనీ దేని గురించి చర్చించా మనకు చెప్పారా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి చర్చించారు అంటే మనకు అభ్యంతరం లేదు ఎందుకంటే కేంద్ర హోంమంత్రితో చర్చించవచ్చు బీజేపీ అఖిల భారత అధ్యక్షుడితో చంద్రబాబు నాయుడు ఎందుకు సమావేశమయ్యాడు సో దానికి ఆన్సర్ ఉండాలి కదా అంటే మీరే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు కో డోర్స్ క్లోజ్ రైతే అన్న షా క్యూ ఓపెన్ కరెఫీర్ సో కర్ణాటక ఎలక్షన్ల ముందు జేడిఎస్తో ఎట్టి పరిస్థితుల కలవం అక్కడ ఉండేది ఏ పంచాయతీ జేడిఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ అనేది జేడిఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ అనేది అసలు ఈ బీజేపీ కాంగ్రెస్లో ఒకటే అని జేడిఎస్ అనేది కలహనే కానీ లాస్ట్కి ఏం జరిగింది జేడిఎస్ బీజేపీ కలుస్తాయి కదా అందువల్ల ఎప్పుడు కూడా ఒక రాజకీయాల్లో కలవాల్సిన వాళ్ళు కలుస్తూనే ఉంటారు ఎలక్షన్ల ముందు అసలు మాకు ముచ్చటం లేదు వాళ్ళతో సంబంధమే లేదు అని చెప్పేది కదా మోడీ మైసూర్ ఓల్డ్ మైసూర్ ప్రాంతానికి వెళ్ళి జేడిఎస్ని ఓడించండి బా అవర్ బేటా పరివారవాది భ్రష్టాచారాన్ని గుర్తు తెచ్చుకున్నాడు విదిన్ డేస్లో ఎలక్షన్లైన వెంటనే మళ్ళీ బీజేపీ జేడిఎస్ కలిసింది కారణం ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్కు కావాలి బీజేపీకి అందువల్ల అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎవరు ఏ పార్టీతో కలుస్తారు కాంగ్రెస్ బీజేపీలు కలవడానికి స్కోప్ లేదు ఎందుకంటే ఆ రెండు పార్టీలు జాతీయ పార్టీలు కనుక ఆ రెండే ప్రధాన పోటీదారులు కనుక ఇప్పుడు వైసీపీ టీడీపీ పొత్తు పెట్టుకోవచ్చు కదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉన్నప్పుడు వైసీపీ డీడి పేద పొత్తు పెట్టుకోలేదు కదా సో అందువల్ల డిఎంకే ఏడీఎంకే పొత్తులు పెట్టుకోవు కదా అలా మెయిన్ డ్రైవర్స్ మినహా మిగతా వాళ్ళు ఎవరు ఎవరితోనైనా కలిసే అవకాశం ఉంటుంది అందువల్ల మోడీ ఇప్పుడు కలవము కలవము అని చెప్తే ఇవన్నీ పరిస్థితులు నాలుగు రోడ్డు అడుగుతూనే ఉంటాడు కదా అయ్యా ఇట్లా ఎన్ని దిక్కులు చెప్పావు ఏం చేశావు నినకా మన కర్ణాటకలో చెప్పావు కదా మరి కర్ణాటకలో ఏం కలి ఎందుకు కలిసావు సో మనకు గుర్తుండే ఉంటుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు నాయుడుతో కలిసి మోడీ ప్రచారం చేసినప్పుడు ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడుతో స్కీమ్ ఆంధ్రప్రదేశ్ ఓనా క్యాప్ ఓ స్కామ్ ఆంధ్రప్రదేశ్ ఓనా స్కీమ్ ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు సింబల్గా స్కామ్ ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి సింబల్గా మోడీ చెప్పాడా లేదా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి ఏం చెప్పాడు చ పోలవరంనే చంద్రబాబు నాయుడు కో ఏటీఎం ఓకే అని అంటే స్కీమ్ ఆంధ్రప్రదేశ్ సింబల్గా ఉన్న చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది స్కామ్ ఆంధ్రప్రదేశ్ సింబల్గా మారిపోయాడు బీజేపీకి అంటే ఇంత రాజకీయ నాయకులు పార్టీలు ఎలా మారుతాయన్న దానికి ఇంతకన్నా పెంచిన ఉదాహరణ ఏమైనా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు విజనరీ మోడీకి రెండు వేల పంతొమ్మిదిలో ఏటీఎంగా అవినీతి చేస్తే అతను చంద్రబాబు నాయుడు ఎన్నడు మోడీ కన్నా మోడీని అసలు ఇంత విమర్శించాడు అసలు మా సెక్యులర్ పార్టీ బీజేపీతో కలుస్తామా అని మోడీపై ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ఆఖరికి మోడీ సతీమణి కుటుంబాన్ని కూడా పట్టుకొచ్చి విమర్శించలేదా అమిత్ షా పైన మీకు రాళ్ల వర్సులకు రోలేదా అమిత్ షా కార్ల పైన అలాగే నల్ల జన్ ప్రశనం జరగలేదా మోడీకి ఇవన్నీ జరిగే ఇప్పుడు ఏమంటాడు మోడీ ఇజ్ ఎ విజనరీ ఐ ఆల్వేస్ సపోర్ట్ అంటే చంద్రబాబు నాయుడు సో అందువల్ల రాజకీయాలు ఇలా ఉంటాయి సో జగన్మోహన్ రెడ్డి మోడీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టలేదా మరి ఇప్పుడు మోడీన పైన విశ్వాసం ప్రకటించడం లేదా అందువల్ల పార్టీలు ఎన్నికలకు సమయంలో చెప్పే మాటలే కాదు ఎప్పుడైనా పార్టీలు ఎప్పుడు ఏం చెప్తాయో ఏం చేస్తాయో ఎవరికీ తెలియదు ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అని ఎక్సెప్షన్ కాదు రాజకీయ పార్టీ ఇప్పుడు ఇదే జేడిఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది గతంలో ఇప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకుంది రేపు ఎవరు పెట్టుకుంటాడో తెలియదు ఇదే జేడిఎస్తో బీఆర్ఎస్ పెట్టుకుంటా అన్నది కుమారస్వామి ఒక్కడే వచ్చాడు బీఆర్ఎస్ ఫార్మేషన్ మీటింగ్కు తర్వాత ఖమ్మం మీటింగ్ మాయమయ్యాడు సో అందువల్ల రాజకీయ నాయ పార్టీలు చెప్పేవాటిని ఎప్పుడూ సీరియస్గా తీసుకోవద్దు అందువల్ల వారు వారు వారి అవసరాలకు అనుగుణంగా చెప్తుంటారు ప్రజలు అనవసరంగా చెట్లు చెప్పుకోవద్దు రైట్ సార్ ఇక ఫైనల్గా ఏడీఆర్ ఒక నివేదిక ఇచ్చింది సార్ ఆ నివేదిక ప్రకారం ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్న నూట మూడు మంది అభ్యర్థులు వారు ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేల ఆస్తులు భారీగా పెరిగాయని చెప్పేసి ఇది ఈ టైప్ దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి రాజకీయాలు వ్యాపారం అయ్యాయి అప్పుడు ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల అధికారంలో ఉన్న వారి ఆస్తులు ఎక్కువ పెరుగుతాయి అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు